గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర ఖజానాను భర్తీ చేస్తూ రైతు బీమా రైతు భరోసా పథకాలతో పాటు మరెన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. इंदिरा पार्क मैसम्म रोड विस्तरण इंडल को बाधि गत प्रभु नया पैसा नष्टपरहार आरोप कांग्रेस प्रभुत्म पद ने मैं प्रीतम नायक रेवंतरे आध्र्यन मन तेलंगा प्रभुत्म मुझे एनो स्कीम द्वारा मुख्य महिला उचित प्रयाण बस निज्ञा महिला राष्ट्र में चा आशात्रिक ఇప్పటివరకు రాష్ట్రంలో చేయలేనటువంటి పనులను మన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈరోజు చూసినట్టయితే అనుకున్న అన్ని విధాలుగా రైతు రుణమాఫీ అనేది ఒక పెద్ద విప్లవం. ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీని చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రైతు పక్షపాతి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతుల గురించి ఎన్నో పథకాలను తీసుకొని ముందుకు వస్తున్నాడు. అలాగే అది కొద్ది రోజులలో రైతు బంధు కూడా వేస్తాను నిన్ననే ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలని గజ్వేల్లో మొత్తం రాష్ట్రం మొత్తం వేసి ఇప్పుడు జాగలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా అతి తొందరలో ప్రవేశపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అతను వచ్చే సంవత్సరం కూడా కాలేదు. ప్రతిపక్షాలు గబ్బులు పెడుతున్నాయి. 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పీడించి లక్షల కోట్ల కుంభకోణాలలో ఇరుక్కుపోయినటువంటి కేసీఆర్ కుటుంబ నలుగురు వ్యక్తులు అలాగే కొందరు వ్యక్తులు ఈరోజు రాష్ట్రాన్ని పిప్పి చేసి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 10 లక్షల కోట్లు సహా చేసినటువంటి ఘనత మన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఈరోజు అప్పుల ఊబిలో నుంచి మెల్లమెల్లగా ప్రజల అభిమానాన్ని చూడుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి ప్రజలు అందరూ కూడా మద్దతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు ఘనంగా జయ జయ గానాలతో స్వాగతం పలుకుతున్నారు.